కూడా మాట్లాడేశండి అధ్యక్షా కంట్రోల్ చేయండి అధ్యక్షా మంత్రి గారు చెప్పారు అధ్యక్షా ఇంతకు ముందు రెండు పెన్షన్లు ఉండే 400 వస్తుంది మేము ఇప్పుడు ఒకరికి ఇచ్చిన 600 ఇంకా ఎక్కువనే ఇస్తున్నామని అంటే మీరు ఏ మాట చెప్పారు అధ్యక్ష ఎలక్షన్ల ముందల ఇంటికో పెన్షన్ అని చెప్పారు అధ్యక్ష ఇంటికో ఇంటికో ఒకటో పెన్షన్ అని చెప్పారు అధ్యక్ష పెన్షన్ ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడారు అధ్యక్ష పెన్షన్లన్నీ 1000 రూపాయలు చేస్తాము 1500 చేస్తామని చెప్పారు అధ్యక్ష मैं पाली का इंटे पे मेन पाली का गतम प्रभुत्चा विधानमे अभी मेन तेले गतम अमल का सड़ल चूसी चूड़न पोमनि आदेश गतम निबंधन तब मे कच्चिंदर इधर की इंटर पेन वृद्धाप्य पेन इंटे उद्योग दयचे सर मार्गदर्शक प्रभुत्को चूँ मे कटिंद का पाली यथार्थ को मूड याबे शात पेन मोता जी मत मैं मंत्री ग्लारीफिकेशन अध्यक्ष मध्य मध्यक अध्यक्ष अंतमे कांग्रेस प्रभुत्वं इच्चिंदि मैं 35 లక్షల మందికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు అధ్యక్ష గతంలో చాలా సంతోషం అధ్యక్ష నేను ఉద్దంటలేను సంతోషం అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష 32 లక్షల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చింది అధ్యక్ష ఇంకా చాలా మంది మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష నేను ఎంక్వైరీ చేసినప్పుడు 44 లక్షల అప్లికేషన్లు వచ్చాయి అధ్యక్ష 44 లక్షల అప్లికేషన్లు వస్తాయి అధ్యక్ష మొన్ననేమో 44 లక్షల అనేటటువంటి అప్లికేషన్ స్టేట్మెంట్ సార్ నిన్న మంత్రి గారు మళ్ళీ 5 లక్షలు తగ్గించి స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష సో ఒకటే రోజుకు 5 లక్షల అప్లికేషన్ తగ్గిపోయినే అధ్యక్ష మరి ఏది నమ్మాలా ఏది లేదు అనేటటువంటి విషయం కూడా నాకు అర్థం కావడం అధ్యక్ష అధ్యక్ష మరి ఈ రోజు అధ్యక్ష ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ల అధ్యక్ష మా జిల్లా నుంచి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష నిన్న పోయినటువంటి గ్రామం ఆ మండలం గురించి కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష కొత్తకోట మండలం అధ్యక్ష అది కొత్తకోట మండలంలో అధ్యక్ష అన్ని పార్టీలకు మొన్నటి దాకా చిన్న పెద్ద ఇంకో 5 నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి పెన్షన్ల అధ్యక్ష మొన్నటి దాకా ఇచ్చినటువంటి పెన్షన్ల అధ్యక్ష 10669 పెన్షన్ల అధ్యక్ష ఇప్పుడు వచ్చినటువంటి పెన్షన్ల అధ్యక్ష 3811 పెన్షన్ల అధ్యక్ష అంటే మొత్తం 6858 పెన్షన్లు తగ్గిపోయిన అధ్యక్ష ఒక మండలంలో ఇది చిన్న నంబర్ కాదు అధ్యక్ష ఇది చిన్న నంబర్ కాదు అధ్యక్ష దీనిపైనే మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నాను అధ్యక్ష నేను విమర్శించడానికి కాదు అధ్యక్ష ఫైనల్ కాదు మనం చెప్పాలి మనము ఇప్పుడు కింద అధికారులు అయినా కరెక్ట్ సమాచారం ఇవ్వాలి వాళ్ళు ఏం చెప్తున్నారు అదే విధంగా అధ్యక్ష కనిమేట మేము పోయిన గ్రామంలో అధ్యక్ష 506 పెన్షన్లు ఉన్నాయి అధ్యక్ష దాంట్లో అభయస్థామి 42 అయితే 545 పెన్షన్లలో ఇప్పుడు ఆ గ్రామంలో 187 పెన్షన్లు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష అంత పెద్ద గ్రామంలో మరి ఈ రోజు ఇటువంటి పెన్షన్ల తొలగింపు జరుగుతున్నంత సందర్భంలో ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో అధ్యక్ష ఓఏపి అధ్యక్ష 246105 ఓఏపి పెన్షన్లు ఉండేవి అధ్యక్ష ఈ రోజు వీళ్ళు సెలక్షన్ చేసినటువంటి లిస్ట్ ప్రకారం అధ్యక్ష 119583 మాత్రమే ఉన్నాయి అధ్యక్ష అంటే దాదాపు 37000 పెన్షన్లు 27000 పెన్షన్లు తగ్గినట్టు అధ్యక్ష ఇది చిన్న సంఖ్య కాదు అధ్యక్ష ఇది శాంక్షన్ లిస్ట్ అధ్యక్ష అదే విధంగా విడోస్ పెన్షన్ల అధ్యక్ష
లక్షా ముప్పై రెండు వేల మూడు వందల ఎనభై రెండు అధ్యక్ష, దీంట్లో లక్షా ఇరవై తొమ్మిది వేల మూడు వందల యాభై తొమ్మిది అధ్యక్ష. అదేవిధంగా డిజేబుల్డ్ అధ్యక్ష నలభై ఏడు వేల ఒక వంద యాభై మూడు ఉంటే ఈ రోజు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా వీవర్స్ పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు ఉంటే ఈ రోజు ఒక వెయ్యి మూడు వందల ముప్పై తొమ్మిది అయినాయి అధ్యక్ష. అదేవిధంగా టాడీ ట్యాపర్స్ అధ్యక్ష మొత్తం నాలుగు లక్షల నలభై ఒక్క వెయ్యి ఆరు వందల నలభై పెన్షన్లు ఉంటే అధ్యక్ష ఈ రోజు రెండు లక్షల తొంభై మూడు వేల ఒక వంద ఎనభై ఒకటి పెన్షన్లని తండ్రి శాంక్షన్ లో చూపించారు అధ్యక్ష. సో దీంట్లో చాలా పెద్ద ఎత్తున దీంట్లో అంటే డిలీట్ చేయడమా లేదా వాళ్ళ రేషన్ కార్డ్ ఆధారంగానా ఆధార్ కార్డ్ ఆధారంగానా ఏ దేని ఆధారంగా సమగ్ర సర్వే ఆధారంగానా రకరకాలుగా సర్వేలతో ముడిపెట్టడం వల్ల అర్హులంతా కూడా దీంట్లో నష్టపోతున్నారు అధ్యక్ష. నేను ఇప్పుడు మనం కొత్తగా మళ్ళీ ఇన్కమ్ కూడా పెంచారు అధ్యక్ష, ఇన్కమ్ పెంచినప్పుడు ఇంకా పెన్షన్లు ఈ సంఖ్య ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈ యొక్క పెన్షన్ ఈ పెన్షన్ల సంఖ్య ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఆ విధంగా కాకుండా ఈరోజు సంఖ్య తగ్గిపోతుందంటే మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం వాళ్ళకి భరోసా ఇస్తా ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మేము ఒకటే కోరుతా ఉన్నాం అధ్యక్ష, ఇది వరకు ఎవరికైతే పెన్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పెన్షన్లు ఆ సాచురేషన్ మోడ్ మీద ఇప్పటికి మొన్నటి దాకా ఇవ్వబడిందో అధ్యక్ష, వారిని అందరికీ కూడా ఈ పెంచిన పెన్షన్లు వర్తింపజేయాలి అధ్యక్ష. అదేవిధంగా ఎవరైతే ఇంకా రానటువంటి వాళ్ళు చాలా మంది మిగిలిపోయినారు అధ్యక్ష, కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ కొత్త వాళ్ళు ఎంతో దాదాపు వన్ ఇయర్ బ్యాక్ నుంచి చాలా మంది మిగిలినారు అధ్యక్ష, దరఖాస్తులు పెట్టుకునే వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ చాలా మంది మిగిలినారు అధ్యక్ష. రేషన్ కార్డ్ లో వయసు తప్పుని కానీ ఒక నిమిషం అధ్యక్ష, వారికి అందరికి కంక్లూడ్ చేస్తున్నాను అధ్యక్ష, కంక్లూడింగ్ అయిపోయింది. వాటి గురించి అధ్యక్ష, ఆ పెన్షన్ దారులకు అందరికీ కూడా కొత్తగా రానటువంటి వాళ్లకు ఎవరికైతే అర్హత ఉన్నటువంటి వాళ్లకు అందరినీ కూడా కొత్తగా పెన్షన్లు ఇస్తూ పాత వాళ్ళందరినీ కూడా ఈ వెయ్యి రూపాయలు కానీ పదహైదు వందలు కానీ ఆటోమేటిక్ గా వాళ్ళకి అందరికీ రెన్యువల్ చేయాలి, ఆపకూడదు అని చెప్పి నేను మీ సందర్భంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మీరు అధ్యక్ష కంప్లీట్ గారు చాలు సార్, 35 మినిట్స్ సార్ ఒకరు. అధ్యక్ష తెలంగాణలో అధ్యక్ష 10 జిల్లాలో మాకున్న సమాచారం మేరకు 40% ఉన్నటువంటి పెన్షన్లలో 40% తొలగించాల్సిందిగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు, దాంట్లో మళ్ళీ రిజర్వేషన్స్ కూడా నిబంధనలు నియమిస్తున్నట్టు, దానివల్ల పెద్ద ఎత్తున ఈరోజు పెన్షన్ దారులందరూ కూడా నష్టపోతున్నట్టు మాకున్న సమాచారం అధ్యక్ష. యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు ఎవరెవరికైతే పెన్షన్లు వస్తున్నా అందరికీ మా ఫైనల్ గా చెప్పాలి అధ్యక్ష, వారికి అందరికీ వచ్చేలాగా మరి చేస్తూ అర్హులైన వాళ్ళకందరికీ కూడా ఈ పెన్షన్లు అందజేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష.